హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5-స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో నేను మొజిటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట మార్కెట్లో 150-200 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం మొజిటోని సూపర్ టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను వాటర్ మిలన్ మొజిటో చేస్తున్నాను. దీనికోసం వాటర్ మిలన్ తీసుకొని కట్ చేసుకొని ఒక కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసుకొని జ్యూస్లా చేసుకోండి. జ్యూస్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్ల చల్లగా తాగాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ పంచదార, సబ్జా గింజలు 10 నిమిషాలు నానబెట్టుకొని సబ్జా గింజలు 1 స్పూను, ఐస్ ముక్కలు, నెక్స్ట్ పుదీనా ఆకులు, ఆల్రెడీ మనం తయారు చేసుకున్న వాటర్ మిలాన్ జ్యూసు, నెక్స్ట్ నిమ్మకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం ముక్క వేసుకోండి. తర్వాత దీనిలో స్ప్రైట్ కానీ లేదంటే సోడా కానీ యాడ్ చేసుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ మొజిటో రెడీ అయిపోయింది. వాటర్ మిలాన్ మొజిటో రెడీ. మొజిటో లేదా మొక్టైల్ అని కూడా దీన్నే అంటారు. నెక్స్ట్ మనం తయారు చేసుకునేది వెర్జిన్ మొజిటో. చాలామంది ఎక్కువగా ఆర్డర్ ఇచ్చేది వెర్జిన్ మొజిటో. దీనికోసం ముందుగా మనం పోలో తీసుకోవాలి. దీన్నే పిప్పర్మింట్ పిల్లని కూడా అంటాం కదా, అది. ఇందులో నుంచి 2 తీసుకొని బాగా దాన్ని మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. పౌడర్లా తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ పౌడర్ని ఈ గ్లాస్లో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం పుదీనా ఆకులు, ఎక్కువ వేసుకోకుండా 10-12 వేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ ముక్కలు, సగం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, సబ్జా గింజలు 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఐస్ ముక్కలు. దీనికి ఎన్ని ఐస్ ముక్కలు ఉంటే అంత టేస్ట్, చల్లగా ఎక్కువగా ఉంటేనే ఇది మరింత టేస్ట్. దీనిలో సోడా కానీ స్ప్రైట్ కానీ, ఎక్కువ మంది దీనిలో వేసుకునేది స్ప్రైట్ మాత్రమే. స్ప్రైట్ వేసుకున్నట్లయితే టేస్ట్ సూపర్. అంతే సింపుల్గా మనం వెర్జిన్ మొజిటో తయారు చేసుకున్నాం. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు. నెక్స్ట్ తయారు చేసుకునే మొజిటో ఏంటంటే ఆరెంజ్ మొజిటో. దీన్ని గార్నిష్ చేసుకొని సేవించండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆరెంజ్ మొజిటో గురించి చూద్దాం. ఆరెంజ్ మొజిటో కోసం మనం ఇక్కడ ఒక కమలా పండు అంటే ఆరెంజ్ తీసుకోండి. దాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్లా తయారు చేసుకోవాలి. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు జ్యూస్ తయారు చేసుకుంటున్నాం, వాళ్ళు లిక్విడ్లా తయారు చేసుకొని ఇదే జ్యూస్ని పక్కన పెట్టేసుకుంటారు. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని దానిలో మనం ముందుగా కొంచెం నిమ్మకాయ ముక్కలు, సగం నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పుదీనా ఆకులు, నెక్స్ట్ ఐస్ క్యూబ్స్, నెక్స్ట్ ఆల్రెడీ మనం తయారు చేసుకున్న ఆరెంజ్ జ్యూస్, తర్వాత సబ్జా గింజలు వేసుకోండి. సబ్జా గింజలు వేసిన తర్వాత స్ప్రైట్ కానీ సోడా కానీ, ఇది మన ఇష్టం, మన ఆప్షనల్. దీనిలో సోడా వేసినట్లయితే కంపల్సరీ పంచదార యాడ్ చేసుకోండి. సోడా వేసినా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది ఆరెంజ్ కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అంతే సింపుల్గా మనం ఆరెంజ్ మొజిటో తయారు చేసుకున్నాం. లిక్విడ్ వాడే పని లేకుండా అప్పటికప్పుడు మనం ఇలాగ ఫ్రూట్స్ని ఉపయోగించుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదా, సింపుల్గా మనం హోటల్లో తయారు చేసే 3 మొజిటో రకాలు తయారు చేసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.